ఉల్లాసంగా ఉత్సాహంగా ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ లో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వడ్డీ. ఓకేనా? వడ్డీ దేని గురించి ఇస్తారు మీ అందరికీ తెలుసు. ఓకేనా? ఎవరికైనా మనం అప్పు ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వడ్డీని వసూలు చేస్తారు. ఓకేనా? ఉత్పత్తి కారకమైన భూమి, శ్రమ, మూలధనం వ్యవస్థాపనలో మూలధనానికి ప్రతిఫలంగా ఇచ్చేదే వడ్డీ. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఎలా ఇస్తారంటే స్థూల వడ్డీ, నికర వడ్డీలను గురించి వివరించడం ఇస్తారు. ఈ 5 మార్క్స్ ఇస్తారు. ఇలా ఇచ్చిన ఆన్సర్ ఎలా రాయాలంటే చూడండి, ముందుగా వడ్డీ అంటే ఏంటో రాయాలి. చూడండి, మూలధనానికి ఇచ్చే మూల్యం లేదా ప్రతిఫలాన్ని వడ్డీ అంటారు. ఎవరికైనా పరిశ్రమలు స్థాపించడానికి అప్పు కావాల్సి ఉంటుంది. వారు అప్పు తీసుకున్నందుకు ఏం చేస్తారు? ప్రతిఫలంగా ఇచ్చే ప్రతిఫలాన్ని వడ్డీ అని చెప్పి అంటారు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, అలాగే కీన్స్ ప్రకారం, కీన్స్ అనే అధిగత ప్రకారం వడ్డీ అనేది ద్రవ్యపరమైంది. అంటే ఏంటి? వడ్డీ మనం ఎలా తీసుకుంటాం? ద్రవ్య రూపంలో తీసుకుంటాం. ఎవరైనా 1 లక్ష రూపాయలు అప్పించాం అనుకోండి, వడ్డీ 5000 అయింది, 5000 ఎలా తీసుకుంటాం మనం? వస్తు రూపంలో తీసుకుంటామా? కాదు కదా, నగదు రూపంలో తీసుకుంటాం, ద్రవ్య రూపంలోనే తీసుకుంటాము. ఓకే, చూడండి, ఇక్కడ స్థూల వడ్డీ, నికర వడ్డీ అంటే రెండు అంశాలు ఉంటాయి. చూడండి, ఫస్ట్ స్థూల వడ్డీ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? స్థూల వడ్డీ అంటే చూడండి, రుణదాత రుణగ్రహీత నుండి పొందే మొత్తం రుసుము స్థూల వడ్డీ అంటారు. రుణదాత రుణగ్రహీత నుండి పొందే మొత్తం రుసుము అంటే ఏంటి? మనం ఎవరైనా అప్పించాం అనుకోండి, అప్పు ప్రతిఫలంగా ఏం చేస్తారు? నెలకి 2 రూపాయలు వడ్డీ అని చెప్పి, 1 రూపాయలు వడ్డీ అని, 3 రూపాయలు వడ్డీ అని ఉంటుంది. దాని ప్రకారంగా ఒక చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు జరిగే వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ వడ్డీకే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చూడండి, ఈ స్థూల వడ్డీలోని అంశాలు చూడండి. చూడండి, రుణదాత రుణగ్రహీత నుండి పొందే మొత్తం రుసుము స్థూల వడ్డీ అంటారు. దీంట్లో నికర వడ్డీ కూడా ఉంటుంది. ఇంకా నికర వడ్డీ అనేది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, అలాగే స్థూల వడ్డీలో చేర్చబడే అంశాలు, నష్ట భయాన్ని ఎదుర్కొనేందుకు మూలధనం అంటే ఏంటి? ఒక్కోసారి మనం అప్పించిన వ్యక్తి దగ్గర నుంచి మనకు నష్ట భయం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం 1 లక్ష రూపాయలు అప్పించామనుకోండి, ఆ వ్యక్తి చెల్లించే వరకు కూడా మనకు భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని ఎదుర్కొనేందుకు చెల్లించే ప్రతిఫలమే ఈ స్థూల వడ్డీ. ఇంకా చూడండి, అంటే మనం ఇచ్చిన వ్యక్తి మనకి ఇస్తాడని గ్యారంటీ ఉంటుందా? చెప్పలేమన్నమాట. అందుకని చెప్పండి, నష్టపోతానికి భయం అనేది ఉంటుంది. అందుకని దానికి చెల్లించే ప్రతిఫలమే వడ్డీ అని చెప్పడం జరిగింది. రెండో, నిర్వహణ వ్యయం. చూడండి, అప్పిచ్చే వ్యక్తి ఏం చేస్తాడంటే తనకి ఆఫీస్ నిర్వహించుకోవడానికి, అలాగే అకౌంట్స్ నిర్వహించుకోవడానికి వీటి నిమిత్తం నిర్వహణ ఖర్చులనే ఉంటాయి. ఓకేనా? ఆఫీస్ ఖర్చులు ఉంటాయి, ఆఫీస్లో పనిచేసే సిబ్బందికి జీతాలనే ఉంటాయి, అనేక రకాల నిర్వహణ ఖర్చులనే ఉంటాయి. ఈ స్థూల వడ్డీలో నిర్వహణ ఖర్చులు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి నిర్వహణ వ్యయం కూడా ఉంటుంది. నిర్వహణ వ్యయం అంటే చూడండి, అప్పిచ్చే వ్యక్తి ఆఫీస్ నిర్వహణకు, అలాగే ఫర్నిచర్కు, అకౌంట్స్ నిర్వహించడానికి ఖర్చులు కలిసి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే వడ్డీలో కలిసి ఉంటాయి. ఓకే, నెక్స్ట్, మూడవది అసౌకర్యానికి చెల్లింపు. అంటే చూడండి, అప్పిచ్చిన వ్యక్తి అసౌకర్యానికి గురవుతూ ఉంటాడు. ఎందుకని? మన దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి సరైన టైం చెల్లించలేదు అనుకోండి, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, లాయర్ని కలవాలి, లేదా కోర్టులో కేసు వేయాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది మేడం. అందుకని అసౌకర్యానికి ఉండే ఖర్చులు కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ అసౌకర్యానికి చెల్లింపు. కాబట్టి చూడండి, రుణదాత అసౌకర్యానికి గురవడం వల్ల అయ్యే ఖర్చు కూడా దీనిలో ఉంటుంది. అది స్థూల వడ్డీలో ఉండే అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్, నికర వడ్డీ కూడా స్థూల వడ్డీలో ఉంటుంది. చూడండి, నికర వడ్డీ,
నికర వడ్డీ అంటే ఏంటి? నెట్ ఇంట్రెస్ట్ అంటారు. నికర వడ్డీ అంటే నెట్ ఇంట్రెస్ట్. చూడండి, మూలధన సేవలకు మాత్రం చెల్లించే ధరను నికర వడ్డీ అంటారు. అంటే మనం అప్పు తీసుకున్నప్పుడు కేవలం ఆ మూలధనానికి చెల్లించేది మాత్రమే నికర వడ్డీ అంటారు. దీనికి ఉదాహరణ ఏం చెప్పవచ్చు? మన ప్రభుత్వ బాండ్లు వీటిని చెప్పవచ్చు. మన ఓకేనా? ప్రభుత్వ సెక్యూరిటీలు. చూడండి, ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు ఉదాహరణ చెప్పవచ్చు. మన అంటే ఏంటి? వీడు నిర్వహణ ఖర్చులు కానీ, సరాసరి చెల్లింపులు కానీ, నష్టమైన మూలధనం చెల్లించడం కానీ దీంట్లో ఉండదు. ఓకే, చూడండి, అంటే నికర వడ్డీ అనేది ఎలా వస్తుంది? చూడండి, నికర వడ్డీ సీకు ఇంకొక వారంలో ఉంది. చూడండి, నికర వడ్డీ చూడండి, నష్ట భయం, నిర్వహణ వ్యయం, అసౌకర్యం, ఈ మూడింటిని కలిపి స్థూల వడ్డీ నుంచి తీసివేస్తాము. ఆ తర్వాత వచ్చేదే నికర వడ్డీ. ఓకేనా? అంటే నెట్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు గ్రాస్ ఇంట్రెస్ట్ మైనస్ ఈ మూడు అంశాలు. నష్ట భయం, నిర్వహణ వ్యయం, అసౌకర్యం చెల్లింపు వీటిని తీసివేస్తే వచ్చేదే నికర వడ్డీ. ఈ విధంగా మనకు ఈ నికర వడ్డీ గురించి, స్థూల వడ్డీ గురించి ఇస్తున్నప్పుడు ఈ విధంగా రాయరు. ఒకసారి మీరు 2 మార్క్స్ కూడా ఇస్తూ ఉంటారు. స్థూల వడ్డీ అంటే ఏమని ఇస్తారు? నికర వడ్డీ అని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ విధంగా రాయరు. మూలధన సేవలకు మాత్రం చెల్లించే ధరను నికర వడ్డీ అంటారు. ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు ఉదాహరణగా చెప్పవచ్చునని చెప్పి రాసి ఈ ఫార్ములా వేయాలి. అప్పుడు 2 మార్క్స్ వస్తాయి. ఓకే, ఐ హావ్ అండర్స్టూడ్. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ నా లెసన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కింద గంట సింబల్ అలా నొక్కి నా ఎకనామిక్స్ మరణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎకనామిక్స్ మురళి. మీకోసం ఎన్నో మరెన్నో వీడియోలు చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా.